ग्रीन एग् सालड तैयार कावास पदार्थ चूसदा ग्रीन एग् सालड तैयार कावास पदार्थ लेट्यूस को ग्रीन कैप्सिकम कोड़ीगुड्लु रेंडु निम्मरसम टी स्पून पचिमिर्ची पेस्ट टी स्पून कोत्तिमीर पेस्ट अर कप्पु टमाटो ओकटी उल्लिपाय ओकटी उप्पु तगिनंत ऑलिव नूने रेंडु टेबल स्पून्लु आगरु यस सो फर्स्ट ड्रेसिंग यस अंता ग्रीन एग् सालड अंटे ग्रीन ड्रेसिंग प्लस ग्रीन्स ओके सिंपल गा उडिकिंचिन कोड़ीगुड्लु अंते 1 2 3 4 अंते फोर इंग्रेडिएंट्स మెయిన్ థింగ్ పేస్ట్ ఏంటి గ్రీన్ పేస్ట్ కొత్తిమీర పేస్ట్ సో అచ్చంగా కొత్తిమీరేనా ఇంకేమైనా వేసారా అందులో ఏం లేదు కొత్తిమీర పేస్ట్ గ్రీన్ చిల్లీ పేస్ట్ ఆలివ్ ఆయిల్ ఓకే salt pepper ఓకే సార్ ఇప్పుడు కోడిగుడ్ల నుంచి ఉడికించేసుకొని గాటలు పెట్టుకున్నారు దానికి గాటలు కాదు ఇది ఉడికించిన అప్పుడు కట్ చేస్తాం అన్నమాట సార్ సో ఫస్ట్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ అన్నమాట మనకి గుడ్ ఫుడ్ లో ఎక్కువ ఆలివ్ ఆయిల్ వెళ్తూ ఉంటారు ఎప్పుడో ఒకసారి ఉంటుందేమో ఇంకా ఇది కొత్తిమీర పేస్ట్ కొత్తిమీర పేస్ట్ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఇది మీరు ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ తీసుకున్నారు కొత్తిమీర పుదీనా స్మెల్ అది స్మెల్ కూడా బాగుంటుంది ఇంకొక ఆప్షన్ కావాలంటే తీసుకోవచ్చు కొంచెం మిరియాల పొడి కొంచెం ఉప్పు సో ఒక నిమ్మకాయ స్క్వీజర్ సో వెల్లుల్లిపాయ కావాలంటే వేసుకోవచ్చు ఆప్షన్ అన్నమాట అంటే పచ్చిగానా రాబి కొంచెం వేయించి పచ్చిగానే వేసుకోవచ్చు విస్కీ అంటే చాలా మంది ఇష్టపడరు కదా అలా పచ్చిగా ఉండేది తినడానికి అనేసి అలా అడిగాను సో డ్రెస్సింగ్ రెడీ అన్నమాట చూడండి సో ఇప్పుడు ఫస్ట్ క్యాప్సికమ్ తీసుకుందాం గ్రీన్ క్యాప్సికమ్ ఓకే వేసుకుందాం టమాటోస్ ఇప్పుడు సాలడ్ అనగానే చాలా మంది బెంగళూరు టమాటోస్ అవి వాడుతూ ఉంటారు కదా చెర్రీ టమాటోస్ మీరు నాటు టమాటో తీసుకున్నారు ఆ పర్వాలేదు ఇది దీంట్లోనే కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఇది బేసిక్లీ ఏంటంటే మీరు మీ ఇష్టం పులుపు కొంచెం కావాలంటే ఇది బెంగళూరు టమాటో అంటే కొంచెం తీయగా ఉంటాయి అన్నమాట చెర్రీ టమాటో తీయగా ఉంటాయి చూడడానికి బాగుంటాయి ముద్దగా సో టమాటోస్ రెడీ చేసుకున్నాం అలాగే ఆనియన్ రింగ్స్ చేసుకుందాం ఓకే లాస్ట్ గా లెట్యూస్ మీకు ఈ లెట్యూస్ దొరుకుతుంది మీకు ఈజీగా దీనికి ఐస్బర్గ్ అంటారు దీని లెట్యూస్ దీన్ని చేతితో లాగా చిన్న చిన్న పీసెస్ చేసుకుందాం అవి మామూలుగానే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనకి తినేటప్పుడు కూడా ఈజీగానే ఉంటుంది ఇంకోటి మీకు లెట్యూస్ క్రిస్పీగా ఉండాలంటే ఏం చేస్తారంటే ఐస్ వాటర్లో కొంచెం నానబెట్టుకుంటే మీకు ఆ క్రిస్పీనెస్ ఉంటుంది ఆ కరకరాలు తింటున్నప్పుడు కూడా బాగుంటుంది బాగుంటుంది సో ఈ మిక్స్ చేసేసుకుందాం ఓకే ఈ ఫస్ట్ ఈ సాలడ్ దీంట్లో వేసుకుందాం సాలడ్ మిక్స్ చేశారంటే వెంటనే తినేయాలి లేకపోతే చాలా ఒక 5 నిమిషస్ పెట్టారంటే కూడా మీకు సాగినెస్ వచ్చేస్తుంది అన్నమాట ఎప్పుడు సాలడ్ చేసిన వెంటనే తింటే ఫ్రెష్నెస్ ఉంటుంది yes సో ఇప్పుడు టమాటోస్ తీసుకుందాం ఇది బేసికల్లీ షో ఆఫ్ గార్నిషింగ్ చూడడానికి బాగుంటుంది ఇది ఇప్పుడు మనకి చూడడానికి అందంగా ఉండడం కోసం ఇలా పెడుతున్నాము ఒకవేళ తినేటట్టుగా కావాలంటే ఇప్పుడు తింటారు ఇప్పుడు తినాలనుకోండి టమాటో చేసుకుంటారు దీంట్లో చేసుకుంటారు ఎగ్ 1/1 అలా తినండి ఓకే అంటే ఒకవేళ కావాలంటే ఇంకొంచెం చిన్న పీసెస్ చేసుకొని చేసుకోవచ్చు అది మీ ఇష్టం మన ఇష్టం సో ఉల్లిపాయ ముక్కలు ఫైనల్ గా ఉడికించిన కోడిగుడ్డు
ఇష్టం మీకు చిన్న పీసెస్ అంటే చిన్న పీసెస్, పెద్ద ఉంటే పెద్ద. అంటే కోడిగుడ్డు కొంచెం సాఫ్ట్ గానే ఉంటుంది కాబట్టి పుట్టకని తినేయచ్చు, కానీ టమాటో గురించి ఎందుకు అడిగాను అంటే కొంచెం జ్యూస్ జ్యూస్ వచ్చేస్తూ తినేటప్పుడే. లేదు లేదు, మీరు ఫోక్ తోటి తినేప్పుడు చాలా బాగుంటుంది, అదేం ప్రాబ్లం. సో గ్రీన్ ఎగ్ సాలెడ్ రెడీ. థ్యాంక్ యూ. ग्रीन एग् सालेड मैं टेस्ट चूसे मुझे तैयारी विधान मरुक चूसेदमा. ग्रीन एग् सालेड तैयारी विधान बाउल ऑलिव नूने कोत्तिमीर पेस्ट पचिमिर्ची पेस्ट उप्पु मिरियाल पोड़ी निम्मरसम वेसी कलुपुकोवाली. दीनिलो कैप्सिकम मुक्कलु लेट्यूस वेसी बागा कलुपुकोवाली. ई मिश्रमान्नी ओक प्लेट लोकी तीसुकोनी टमाटो मुक्कलु उल्लिपाय मुक्कलु कोडिगुड्लु उंची सर्व चेसुकुंटे ग्रीन एग् सालेड रेडी.